హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని. మన ఛానల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము. ఓకేనా? మన ఛానల్లో మీకు రైల్వే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే రైల్వే మెడికల్ వీడియోస్ అయితే 100% లభిస్తాయి. ఇవి మీకు రైల్వేకి సరిపోతాయి. ఓకే, ఇంకేదన్నా ఎన్టీపీసీ డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనం డైలీ మన ఛానల్లో కమ్యూనిటీ ఛానల్లో డైలీ క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్. ఇంకా మీకు ఈ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక కావాలనుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ లింక్ మీద వచ్చేటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది ప్లే అయ్యిద్ది అన్నమాట. ఓకేనా? మరి మనం లేట్ చేయకుండా మన యొక్క క్లాస్ని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు మనము చెప్పుకుంటుంది షిఫ్ట్ వన్, డే వన్లోని షిఫ్ట్ టూ క్వశ్చన్స్ని మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు టోటల్ గమనించండి, ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీటిని ఇక్కడ 4 4 4గా డివైడ్ చేసుకుంటే అప్పుడు మనకి సిరీస్ ఎలా వచ్చింది అంటే కేజే డాష్ హెచ్ అని వచ్చింది, ఐజే ఐజేకే ఐ అని వచ్చింది, డాష్ జేఎం డాష్ వచ్చింది, ఈజే డాష్ కే అని వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇది 11, ఇది 9, ఇది 5. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 తగ్గింది, ఇక్కడ 2 తగ్గాలి, ఇక్కడ 2 తగ్గాలి. ఓకేనా? అప్పుడు ఐలో నుంచి 2 తగ్గింది అంటే మనకి ఇక్కడ జే కదా, ఓకే ఒక్క నిమిషం అయ్యి, ఆ తర్వాత మనకి ఇక్కడ జి వచ్చింది అనమాట. ఇక్కడ జి వచ్చిందంటే మనకి ఎన్నో ఎన్నో డాష్, రెండో డాష్లో జి రావాలి. ఇక్కడ జి ఉంది, ఇక్కడ జి ఉంది, ఇక్కడ జి ఉంది, అంటే ఇది రిటర్న్స్. మనం ఇలా చేయటం వల్ల మనకి ఈజీగా వచ్చేసింది చూడండి. ఓకేనా? మనకి ఇక్కడ రెండో డాష్లో జి రావాలి, జి ఒకటే ఉంది కదా, ఇది రైట్ ఆన్సర్. కానీ ఇలా థింక్ చేయటం అనేది టఫ్ అండి. ఈ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయటం అనేది టఫ్. ఇది నేను టఫ్ క్వశ్చన్ అని చెప్తాను, ఎందుకంటే అందరూ ఆలోచించాలి కదా అలాగా. ఇది ఈజీనే, అందరు చేస్తారు. ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు ఎం డాష్ ఎన్ ప్లస్ ఓ అని. ఎం డాష్ అంటే ఎం ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్ అన్నాడు. క్యూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎం ఈజ్ వైఫ్ ఆఫ్ ఎన్. అలాగే ప్లస్ రిలేషన్ అంటే క్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్, ఎన్ఎట్ అనేటువంటి వ్యక్తి ఫాదర్ అంట, ఫాదర్ ఎవరికి, ఓకి. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమని అడుగుతున్నాడు, ఎం ఈజ్ బ్రదర్ ఆఫ్, ఇక్కడ బ్రదర్ అనేది లేదు. ఇక్కడ ఎం ఈజ్ డాటర్ ఆఫ్, మనకి డాటరా లేదా కొడుకు అని ఇచ్చాడా, ఇవ్వలేదు. ఎం ఈజ్ మదర్ ఆఫ్ ఓ, ఎం అనేటువంటి వ్యక్తి ఓకి మదర్ మదరే కదా, ఇతను ఫాదర్ అయినప్పుడు అతని యొక్క భార్య ఎమ్ మదరే కదా అయ్యేది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇలా క్యూబ్ ఉన్నప్పుడు మీరు గమనించండి, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటే ఈ రెండు ఒకటి, మీకు ఇది 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 ఒకటైద్ది, ఇది ఇది ఒకటైద్ది. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏమని అడిగాడు, బ్లూకి ఆ క్యూబ్లో ఆపోజిట్ సైడ్ ఏంది అని అడిగాడు. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఇక్కడ రైట్ ఎక్కడ ఉంది, బ్లాక్లో ఉంది. బ్లాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చింది మిర్రర్ ఇమేజ్. మీరు మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజ్ అనేది ఎట్లా అంటే, మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా ఇస్తాడు, వాటర్ ఇమేజ్ అంటే ఇలా ఇస్తాడు. ఓకే, గుర్తుంచుకోండి. మిర్రర్ ఇమేజ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా వెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఇది ఆర్కి రైట్ ఆన్సరే, ఇది ఇది ఆర్కి వాటర్ ఇమేజ్ కాబట్టి ఇది తప్పు. డి అన్నాడు అసలు తప్పు, ఇక్కడ మనకి ఆర్ రావాలి. ఆర్ కూడా ఎలా రావచ్చింది, ఇలా రివర్స్లో వచ్చింది. ఇక్కడ ఆర్ కూడా రైట్, ఈ రెండు రైట్ అయినాయి. ఇప్పుడు తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ సేమ్గా ఉంది, ఇక్కడ ఇక్కడ సేమ్గా ఉంది, తర్వాత ఇది ఇది సేమ్గా లేదు. ఇది 7 7ని రివర్స్లో రాస్తే ఇలా రాస్తాము, అదే 7ని వాటర్ మార్క్ రాస్తే ఇలా రాస్తాము. ఇది వాటరు, ఇది మిర్రర్, గుర్తుంచుకోండి. కాబట్టి తప్పు, ఇది రైట్. నెక్స్ట్ 5వ క్వశ్చన్, ఇక్కడ
స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ కంక్లూజన్ ఇచ్చాడు. ఆల్ రింగ్స్ రింగ్స్ అన్ని కూడా ఇయర్ అన్నాడు, ఇయర్ రింగ్స్ అన్నాడు. సమ్ రింగ్స్ ఆర్ చైన్స్ అంట, కొన్ని రింగ్స్ అనేటువంటివి చైన్లు అన్నాడు. ఆల్ చైన్స్ ఆర్ బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి కంక్లూజన్స్, సమ్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్, రింగ్స్ అనేవి బ్యాంగిల్స్లో ఉన్నాయి కదా, ఇక్కడ రింగ్స్ అనేవి బ్యాంగిల్స్లో ఉన్నాయి కదా, కాబట్టి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమ్ ఇయర్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్, కొన్ని ఇయర్ రింగ్స్ అంటే ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, అవి బ్యాంగిల్స్ అంటున్నాయి, రైటే కదా. సమ్ చైన్స్ ఆర్ ఇయర్ రింగ్స్, కొన్ని చైన్స్ అంట ఇయర్ రింగ్స్ అంట, రైటే కదా. అన్ని చైన్లు ఇయర్ రింగ్స్ అయినప్పుడు కొన్ని చైన్స్ కూడా అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ అన్ని కంక్లూజన్లు కూడా మనకు రైట్ వచ్చినాయి కాబట్టి 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఓన్లీ రెండు ఆప్షన్లో రైట్ ఉంది కాబట్టి ఇవి తప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ హ్యాండ్కి వృష్టి ఎలాగో దానికి చూడండి అంటున్నాడు. కళ్ళు స్టమచ్ ఈ రెండు వేరు వేరు, మజిలు బోను ఈ రెండు వేరు వేరే, ఇయరు హెయిరు ఈ రెండు వేరే, కానీ మన ఫుట్కి ఏముండిద్ది మణికట్టు ఉండిద్ది. ఇప్పుడు మన కాలు ఇలా ఉంటాయి అనుకుంటే ఇక్కడ ఏదైతే గిలకలు ఉంటాయో అది మనకి యాంకిల్ అంటాం. ఇక్కడ చెయ్యికి వృష్టి అంటాం, ఇది మణికట్టు ఇది మణికట్టే. ఓకే, నెక్స్ట్ 7వ క్వశ్చన్. ఇక్కడ మనం ఇలా ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వీటికి నెంబర్స్ రాసుకోవటం బెస్ట్ అండి. నెంబర్స్ 17, 14, 12 ఇవి ఎలా వెళ్ళి మొత్తం అన్నిటికి రాద్దాం. 18, 15, 12, 23, 20, 17, 12, 9, 6 ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది -3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ -3 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ -3 ఉంది, కానీ ఇక్కడ -2 ఉంది. ఓకేనా, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -3 ఉంది, కాబట్టి తప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా టఫ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు, టఫ్ క్వశ్చన్ అంటే హార్డ్ లెవెల్, అంటే ఆన్సర్ చేయడానికి చాలా కష్టం, అంటే ఆలోచన రావాలి, ఆ థింక్ చేయాలి, అప్పుడే రైట్ ఆన్సర్ అని తెలిసింది. ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది, ఈ వైపు దాన్ని పక్కన పెట్టుకోండి, ఈ రెండింటిని చూడండి. మనకి 34 + 76 అంటే అంత 100, ఇది కూడతం కాదు, వీటికి డిఫరెన్స్ చేస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇది 4 వచ్చింది, అప్పుడు ఎంత, దీన్ని డివైడ్ బై 2 చేస్తే 21 వచ్చింది కదా ఇక్కడ 21. నెక్స్ట్ 104 నుంచి 26 తీసేస్తే ఇది 8 అయింది, 1 వచ్చిందంటే 9 నుంచి ఇది 78 అయింది, దీన్ని కూడా బై 2 చేస్తే 39 వచ్చింది కదా. సేమ్ అలాగే ఈ రిలేషన్స్ని చూద్దాం, 102 నుంచి 20 తీసేస్తే 77 బై 2 అంటే పాయింట్స్లోకి వెళ్తుంది వాల్యూ. ఓకేనా, కాబట్టి ఇది రాదు. ఇప్పుడు 127 నుంచి 43 తీసేస్తే, 127 నుంచి 43 తీసేస్తే 4, ఇది 8 అంటే ఇది 42 రావాలి, ఇక్కడ 42 ఉందా లేదు. నెక్స్ట్ 108 నుంచి 31 తీసేస్తే 7, ఈ 7 వచ్చిందంటే మనకు పాయింట్స్ లేదు, మనకి ఇక్కడ ఎక్కడక్కడ పాయింట్స్ లేవు కాబట్టి దీన్ని కూడా తీసేద్దాం. తర్వాత దీన్ని 79 - 23 తీసేస్తే 6, 50, దీన్ని డివైడెడ్ బై చేస్తే 28 వచ్చింది కదా, 28. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, నేను హార్ట్ లెవెల్ అంది, అందుకే మనం అన్ని ఆప్షన్లు చెక్ చేయాలి ఇక్కడ. ఒక ఈజీగా లేవు, సింగిల్ లెటర్స్ కాదు, డబుల్ డబుల్ లెటర్స్, ట్రిపుల్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది పెద్ద ఇమేజ్ చూడండి అండి. ఇది మనకి ఇదంతా కూడా ఒక ఇమేజ్ అనుకుంటే, దీన్ని నేను కొంచెం పైకి జరుపుతాను. ఓకే చూడండి, మనం
ఇక్కడ ఈ ఒక్క పాయింట్ని ప్రస్తుతానికి గమనిద్దాము, మనకు ఆన్సర్ వస్తే ఓకే. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ లవ్ సింబల్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ప్లేస్లోకి లవ్ సింబల్ ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్నది ఇటు జంప్ అయింది. తర్వాత ఇక్కడ లవ్ సింబల్లో నుంచి సి ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటిది ఇటు జంప్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఎస్ అయింది, సి నుంచి ఎస్ అయింది. ఇది ఎలా వచ్చింది? ఇక్కడ ఎస్ ఇటు జంప్ అయింది కాబట్టి ఇక్కడ ఎస్ అయింది. సేమ్ అదే రిలేషన్స్లో ఎస్ అనేది ఏమైంది? ఇక్కడ ఇక్కడే ఏం రావాలి? ఏమొచ్చిందంటే ఇక్కడది ఇటు జంప్ అయింది కాబట్టి అప్పుడు ఇక్కడ ఏ రావాలి. మనకి ఇది ఒక్కటి, ఇక్కడ ఒక్కటి చూద్దాం. ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ ఏ రావాలి, ఇక్కడ ఏ తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. మనకు వచ్చేసింది ఆన్సర్ ఈ ఒక్కటి. కొన్ని కొన్నిటిలో సింపుల్ ఒక లాజిక్ చేసినా మనకి అన్నిటికీ ఆన్సర్ రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ మనకి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇక్కడ మనకి ఒకటి రెండు, ఒకటి రెండు, ఇదంతా కూడా ఒక స్క్వేరే, ఇది కూడా ఒక స్క్వేరే కదా. ఇది మూడు అనుకుంటే ఇది నాలుగు, ఇది ఐదు. చూడండి ఇక్కడ ఇది ఒక స్క్వేర్ ఆరు, ఇది ఒకటి ఏడు, ఇది ఒకటి ఎనిమిది, ఇదంతా కలుపుకుంటే ఇది ఒకటి తొమ్మిది, ఇక్కడ ఇది పదైని. ఇక్కడికి ఇక్కడికి పదైని. ఈ పెద్దది ఒకటి తీసుకోండి, ఈ పెద్దది పదకొండు అయిన. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెక్కడా రావట్లేదు కదా, పదకొండు ఇస్తే రైట్ ఆన్సర్. అదే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో అయితే ఇవి ట్రయాంగిల్స్ అడిగాడు, ఇప్పుడైతే స్క్వేర్స్ అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ టీ స్టాండ్స్ అంటే ఇంటూ అంట, ఎమ్ ప్లస్ అంట, కే అంటే డివైడెడ్ బై, జి అంటే మైనస్. అర్థం చూడండి, వంద మైనస్ కే అంటే మనకి డివైడెడ్ బై ఫైవ్, ఎమ్ అంటే ప్లస్, 73 అంటే 73, టీ అంటే ఇంటూ, 48 ఎమ్ అంటే ప్లస్, 56 జి అంటే మైనస్ 23. ఇప్పుడు మనం దీన్ని కొట్టేస్తే 20 ప్లస్, నేను ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ చేసేసుకుంటాను నేను. ఓకేనా, వేరువేరుగా ఉన్నాయి కదా, యూనిట్ డిజిట్ చేస్తాను. నాకు వస్తే ఓకే, లేదా మళ్ళీ ఫస్ట్ టైం చేసుకుంటాను. 8 3 24, ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 0. ఓకేనా, 0 0, నాకు 0 నుంచి 3 తీసేస్తే నాకు లాస్ట్ డిజిట్ 7 రావాలి. 7 ఎక్కడ ఉంది? ఇది ఒకటే కదా. నాకు లాస్ట్ డిజిట్ 0 వస్తే చెక్ చేసుకునేవాడిని. నాకు లాస్ట్ డిజిట్ 7 వస్తుంది కాబట్టి నాకు ఇంక చేయాల్సిన పనే ఉంది, చేసేసుకుంటా. ఇంకా అయిపోయింది కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేఐఓఎస్కే ఎల్జేఆర్టీఎల్, ఇది ఒకటైపోయింది. ఇప్పుడు ఎఫ్ఎల్ఏఎంఈ జిఎండిఎన్ఎఫ్, ఇలా ఇచ్చినప్పుడు ఒకసారి ఆప్షన్లు కూడా చూడండి. ఇక్కడ వేరు 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 కొన్ని చాలు, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఇది ఇది సేమ్ ఉంది. నాకు రెండో ఆప్షన్ చెక్ చేసుకుంటే ఇది ఇది సేమ్గా ఉంది. అంటే నాకు ఫస్ట్ రెండు ఆప్షన్స్ చెక్ చేసుకున్నా నాకు ఆన్సర్ వచ్చిద్దని ఒక ఐడియా తెచ్చుకోండి. ఆప్షన్లు కూడా చెక్ చేసుకోవాలి, క్వశ్చన్తో పాటు ఆప్షన్లు కూడా ఒకసారి చూసుకుంటే ఓకే, మనం ఈ ఫస్ట్ రెండు చేస్తే చాలు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాము, ఏ అంటే 11, ఎల్ అంటే 12, ఐ అంటే 9, జే అంటే 10. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 1 అయింది, ప్లస్ 1 అయింది. ఇప్పుడు నేను దేనికి కనుక్కోవాలి? ఈకి ఎన్కి జాయ్కి కనుక్కోవాలి. ప్లస్ 1 అయిందంటే ఎఫ్, ఎన్కి ప్లస్ 1 అయిందంటే ఓ, ఎఫ్ ఓ రావాలి. ఇక్కడ ఎఫ్ ఓ ఉంది, ఇది ఒక్కటే కదా, కాబట్టి రైట్ ఆన్సర్. అలా సింపుల్గా చేసుకోవటం అంటే మొత్తం మనం మనకి ఈ మూడు ఇవ్వకుండా, ఈ మూడు చేయకుండా ఆన్సర్ వచ్చింది కదా. ఆ విధంగా మీరు కూడా థింక్ చేయండి, ఆప్షన్లు కూడా ఎలా ఇచ్చేయడు, మనం ఎలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 11 రిలేటెడ్ 55, 22 రిలేటెడ్ 110, 44 రిలేటెడ్ దేనికి అంటున్నాడు? 11 55 అయిందంట, ఎలా అయింది? ఇంటూ ఫైవ్ చేసేస్తే అయిపోయింది.
22 5 అయిందంట, 110 అయింది. 44 × 5 చేస్తే ఏమైంది? 220 అయింది. ఓకే, నెక్స్ట్ మరలా క్యూబ్స్ నుంచి 2 ఇస్తున్నాడు ఇలా డైస్ కనుక్కోమని. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేకి ఎమ్, జేకి ఎల్, హెచ్కి ఎల్. ఓకేనా, అయితే కేకి ఏంది అని అడుగుతున్నాడు. మనం కేక్ ఏం చెప్పాము, ఎమ్ చెప్పాము. ఓకే, కాబట్టి ఎమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్చేంజ్ ఏమంటున్నాడు, ఫాలోయింగ్ ద ప్లస్ డివైడెడ్ బై అయిందంట, ఇంటూ మైనస్ అయింది. 21 ప్లస్ అంటే డివైడెడ్ బై, 3 మైనస్ అంటే ఇంటూ, 7 డివైడెడ్ బై అంటే ప్లస్, 11 అంటే మల్టిప్లికేషన్ అంటే మైనస్, మైనస్ 4. ఇది 7 సార్లు పోయిద్ది, 7 49 ప్లస్ 11 మైనస్ 4. దీన్ని డాష్ డిజిట్ కిందకి రాసుకుంది, లేదా సరే 49 11 అంటే 60 - 4 ఇక్కడ 56 వచ్చింది. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు, వీటిని చూడమంటున్నాడు. సరే ఒకటి చేసుకుంటూ వెళ్దాం. మనకి ఇచ్చినటువంటి ఫిగరు ఎక్కడ ఎంబెండెడ్ అయి ఉందో చూడమంటున్నాడు. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, రొటేషన్ లేదన్నాడు కాబట్టి ఈ దిక్కు ఇటు చూపిస్తుంది, ఇది ఇటు చూపిస్తుంది కాబట్టి తప్పు. మనకున్న దాంట్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి యారో మార్క్ స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ మనకి యారో మార్క్ అంతా ఇక్కడ ఇలా ఉండాలి, అలా లేదు కదా, ఇది తప్పే. ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి యారోలో గుండా ఇలా వెళ్తుందండి. ఇక్కడ మనం ఆన్సర్ చూడండి, ఇక్కడ యారోలో గుండా ఇలా కర్వ్ తీసుకోవట్లేదు కదా, అలా తీసుకోవట్లేదు కాబట్టి ఇది కూడా తప్పే. కాబట్టి మనకు మిగిలింది ఇదే కాబట్టి 5 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 17 ఆల్ఫా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్ ఇచ్చాడు, చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఇది 26 5 10 20. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది, అంటే 10 డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ 15 రావాలి, 5 డిఫరెన్స్ అంటే, అంటే ఓ రావాలి, 15 అంటే ఓ, ఓ ఉంది ఒకటే కదా, కాబట్టి ఇది ఒకటే, ఈ 3 ఇంక చేయను అవసరం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 5, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5, కాబట్టి ఇక్కడ ఎంత అవ్వాలి, 5 అవ్వాలి, 187 అయిపోయింది. ఫస్ట్ మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే నుంచి చివరి దాకా రాకుండా ఈజీగా ఉన్నాయి చేసేసుకుంటూ పోయి, తర్వాత ఇది ఈజీగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది ఒకటి ఈజీయే, ఇంకా మీకు ఇది కొంచెం టఫ్ అనుకోండి, అంటే అందరికి కాకపోయినా కొంతమంది టఫ్, ఇది ఈజీనే. దాని తర్వాత కొంతమందికి ఇవి ఈజీగా చేస్తారు, కొంతమంది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. ఇది కొంచెం ఈజీనే, చూసి పెట్టవచ్చు, ఇది ఈజీనే. ఇలా మనం ఏదైతే ఈజీ అని చెప్పుకున్నామో వాటి వరకు మనం చేసుకున్నా కొంచెం స్పీడ్గా అయిపోయింది, ఆ తర్వాత కొంచెం మీడియం లెవెల్. ఓకేనా, ఆ తర్వాత కొంచెం మీడియం లెవెల్ చేసుకొని హార్డ్ లెవెల్ వదిలేసుకొని మనకు టైం ఉందనుకుంటే చేసుకోవటం, లేదా వదిలేయటమే. అంటే అన్నిటికన్నీ చేయకూడదండి. మనం రీజనింగ్లో 25 బిట్లుంటే మీరు 25 చేయాలని కూర్చుంటే వేరే సబ్జెక్టులు అటెంప్ట్ చేయలేరు. మనలో మనకు ఇంగ్లీష్ ఉండిద్ది, మ్యాథ్స్ ఉండిద్ది, మనకి జీకే ఉండిద్ది. జీకేని ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్కి ఎక్కువ టైం పెట్టుకొని ఇంగ్లీషు ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. మీకు రీజనింగ్లో ఒక 25 చేయగలిగితే 20 లేదా 18 ఇవి చేయగలిగితే సరిపోయేది మనకి. ఓకేనా, అప్పటికే టైం ఎక్కువ, ఎందుకంటే ఒక గంటలోనే మనం 100 క్వశ్చన్లు పెట్టాలంటే పెట్టలేము. 9 క్వశ్చన్,
మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్. మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ అన్నాడు. దాని తర్వాత ఆర్ యు కమింగ్ ఈజ్ రిటర్న్ యాజ్ అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనల్ని ఏమడిగాడు, ఆర్ అని అడిగాడు. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, అంటే రెండింటిలో కామన్గా ఉండాలి. ఇక్కడ ఎంజెడ్ కామన్గా ఉంది, ఇక్కడ ఎంజెడ్ కామన్గా ఉంది, కాబట్టి ఎంజెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందాడు అడిగింది మనకి, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడిగాడు ఇందా క్వశ్చన్లో. ఇప్పుడు వాటర్ ఇమేజ్ అడిగాడు. వాటర్లో డి అనేది యాజ్ టీజ్గా ఉండిద్ది, కాబట్టి ఇది డి రైటే, ఇది డి రైటే, ఇది తప్పు, ఇది తప్పు. నెక్స్ట్ యు, యు అనేది వాటర్లో ఇలా వెళ్ళిద్ది, ఇది రైటు, ఇది తప్పు అనుకున్నాం కదా ఆల్రెడీ, ఇది తప్పు. ఆల్రెడీ అయిపోయింది, ఫస్ట్ రెండు చెక్ చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ మనకి డేట్స్ మీద ఇచ్చాడు, 15 డిసెంబర్ 2006 శుక్రవారం అయితే 13 అక్టోబర్ 2009 ఏం వారం అవుతుందని. 13 అంటే 13, అక్టోబర్కి కోడు 0, 2000కి కోడు 6, సంవత్సరం 9, ఇందులో లీప్ ఇయర్స్ ఎన్ని, 2 ఉంటాయి, డివైడెడ్ బై 7. ఇక్కడ నేను ఒకటి అప్పు తెచ్చుకుంటే 14 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 5 ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ 2 11 ప్లస్ 5 16 బై 7, 7 2 14 14 2 అంటే ఇక్కడ 2 మిగిలింది. 2 అంటే మనకి మంగళవారం, ట్యూస్డే. నెక్స్ట్ ఇక్కడ మనకి పాయింట్స్లో ఉంది, చూద్దాము ఎలా వస్తుంది అనేది. 54 58.7, 64.4, 71.1. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అన్ని 7 మల్టిపుల్స్ ఉన్నాయి, కనపడుతున్నాయి. 7 1 7 7 2 7 3 7 4, చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ 4.7 పెరిగింది. ఇక్కడ చూస్తే 5.7 పెరిగింది. ఇక్కడ 6.7, ఇక్కడ 7.7, ఇక్కడ మనకు పెరగాల్సింది 8.7. ఈ రెండు కూడితే 8 7 15 16 7 17, ఇక్కడ 87.5 రావాలి, 87.5. నెక్స్ట్ 23 చూద్దాం, 17, హెచ్ అంటే ప్లస్ అన్నాడు. 23 క్యూ యాడ్ ఉంది, క్యూ అంటే ఇంటూ అన్నాడు. 42, జెడ్ అంటే డివైడెడ్ బై అన్నాడు. 7, ఈ అంటే మైనస్. 13, ఇది 6 సార్లు, 23 × 6 17 − 13 అంటే 4 ప్లస్. నాకు ఇక్కడ ఎండింగ్ చూద్దాము, 8, లాస్ట్ డిజిట్ 8 కాబట్టి 4 8 2 వచ్చింది లాస్ట్ డిజిట్ రైట్ ఆన్సర్. లేదా చేసినా కానీ 23 6 120 6 3 18 అంటే 138, 138కి 4 గెలిపితే 142. ఇక్కడ చూడండి, కంటిన్యూ ఇంటరప్ట్ అంటే, కంటిన్యూ అంటే పాజిటివ్, ఇంటరప్ట్ అంటే మైనస్, లేదా అంటే ఆపోజిట్లో ఉన్నాయి. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. కనెక్ట్ జాయిన్ అంటే రెండు పాజిటివ్లో ఉన్నాయి, సేఫ్ సెక్యూర్ పాజిటివ్లో ఉన్నాయి. కవు బఫెలో అంటే ఇది జంతువే, ఇది జంతువే. ఇక్కడ యాటిక్ కామన్, యాటిక్ అంటే పైన ఉండేది. మనం ఇది ఇల్లు అనుకుంటే ఇది కింద అనుకుంటాం, ఇక్కడ పైన పైన ఉన్నదాన్ని యాటిక్ అంటాం. కామన్ అంటే ఇది కామను, ఇది యాటిక్ అంటే ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంటుంది, అంటే ఆపోజిట్లో ఉంటుంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, మనకి 6 మే 2005 ఫ్రైడే అన్నాడు. ఇచ్చేద్దాం అసలు, 6 6 మే కోడ్కి 1 2000 అంటే 6 5 అంటే 5, 5లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, 1 ఉండిద్ది, డివిజిబుల్ బై 7. ఇది ఇది క్యాన్సిల్, ఇది ఇది క్యాన్సిల్, 5 అంటే ఫ్రైడే వచ్చింది. ఇప్పుడు దీన్ని చేద్దాం, 25 సెప్టెంబర్ కోడు 5, 2000కి 6, ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 18లో ఎన్ని లీప్ ఇయర్స్, 4 లీప్ ఇయర్స్, 7. ఇప్పుడు కొట్టేస్తే
ఏడుతో కొట్టేస్తే ఏడు మూళ్ళు ఇక్కడ నాలుగు మిగులుతుంది. ఈ రెండు 22 అనుకుంటే ఏడుతో కొట్టేస్తే ఏడు మూళ్ళు 21 ఒకటి మిగులుతుంది. చూడదాం ఇక్కడికి 9 16 అయింది. 16/7 అంటే మనకు 2 మిగిలింది. 2 అంటే మంగళవారం. లేదా ఈ టోటల్ కూడి చేసిన మనకి సేమ్ 2 వచ్చింది డేట్ని. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి రీజనింగ్ వీడియోస్. చూడండి ఇది మన ఛానల్. మొన్న మనం ఇది మన ఎకానమీలో అన్ఎంప్లాయ్మెంట్ నుంచి 41 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం జరిగింది. అయితే ఎవరికి తెలియదు కాబట్టి ఒకసారి చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 41 క్వశ్చన్స్ ఎస్ఎస్సి నుంచి తీసుకోవటం జరిగింది ఇవన్నీ కూడా. అలాగే రైల్వేస్ ఇవి చూడండి ఎస్ఎస్సి మీకు జీకే బ్రిక్స్ అలాగే రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది ఇలా జీకే. ఇదంతా డాక్యుమెంట్ వెరిఫికేషను ఓకేనా. అలాగే మీకు ఇక్కడ ముందు చెప్పినట్టుగానే మీకు ఇక్కడ కమ్యూనిటీలో క్వశ్చన్స్ అనేవి మనం పోస్ట్ చేస్తున్నాము, వాటిని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పెట్టే అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మనం డైలీ 2 క్వశ్చన్లు మార్నింగ్ 7 రాత్రిపూట 7 డైలీ 2 క్వశ్చన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇది మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.